మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు గత జన్మలో చేసిన కర్మలు పాపాలు అన్నీ తొలగిపోవాలి అంటే మీ జీవితంలో ఒక్కసారైనా దీనిని చదవాలి అంటున్నారు పండితులు. గత జన్మలోనూ మరియు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. ఏం చదవాలో చాలామంది పెద్దవారికి తెలుసు, అదే మహాభారతం. మహాభారతాన్ని జీవితంలో ఒక్కసారి చదవటం వలన మహాపుణ్యం దక్కుతుంది. చదవటం అంటే ఏదో పద్యం చదువుతున్నట్లు కాకుండా దానిని అర్థం చేసుకుంటూ చదవాలి. నిజానికి మహాభారతం చదవటం వలన మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. జీవితం అంటే ఏమిటో, దానికోసం ఎలా పోరాటం చేయాలో తెలుస్తుంది. ప్రపంచంలో ఎలా జీవించాలి, ఎవరితో ఎలా మెలగాలి అనే విషయం తెలుస్తుంది. మరియు మహాభారతం చదవటం వలన అన్ని పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకే పెద్దవారు అంటూ ఉండేవారు, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. గారెలు ఎంతో రుచికరమైనవి. అదేవిధంగా మహాభారతం వినటం వలన మనకు ప్రశాంతత లభిస్తుంది. జీవితానికి గురించిన చాలా సందేహాలను మనం మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా విని మీ జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకోండి. ఒక్కసారి మహాభారతం వినటం లేదా చదవటం వలన 100 గోమిల్ని దానం చేసిన పుణ్యం లభిస్తుంది. మరియు పూర్వజన్మలో చేసిన పాపాలే ఇప్పుడు కర్మలుగా మారి మనల్ని పీడిస్తూ ఉంటాయి. కానీ మహాభారతం ఒక్కసారి వినటం లేదా చదవటం చేసినా ఆ కర్మలన్నీ ఖచ్చితంగా దూరమైపోతాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ పవిత్రమైన మహాభారతాన్ని ఒక్కసారి మనసు పెట్టి చదివి చూడండి, మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.